వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నివాసం సంగీత నిలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు రమేష్ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు పలు గ్రామాల సర్పంచ్లు ఉన్నారు. అలాగే వేములవాడ అర్బన్ మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ బూర వజ్రప్ప, వైస్ ఎంపీపీ రవిచంద్రరావు, జడ్పీటీసీలు మేకల రవి, ఏషా వాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడ్డం హనుమాన్లు, ఊరడి ప్రవీణ్ తదితరులు ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదినాన్ని ఘనంగా జరిపారు. చందుర్తి మండలంలో కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా వేములవాడలో మా ఇంట్లో మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నా తోటి ప్రజాప్రతినిధులు, ఇవాళ ఎట్లా ఉందంటే వేములవాడ నియోజకవర్గంలో మొత్తానికి మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంత గొప్పగా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ అంచు గోడలా మారిపోయింది. వాస్తవంగా మా ఇంట్లో జాగలేదు, 4 ఎకరాలు ఇల్లున్నా కానీ సరిపోతలేదు. ఏదేమైనా కానీ విషయం చెప్తున్నా అంటే అంతకంటే తృప్తి ఒక రాజకీయాల్లో చేరినటువంటి వ్యక్తికి ఉండదు. శాసనసభ్యుడిగా 11 సంవత్సరాలు మరి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. ఖచ్చితంగా రాజీనామాలు ఏమంటే చేసినాం, ఖచ్చితంగా ముందున్నాం. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అందరం కూడా పాటుపడుతున్నాం. అందరం కూడా మరి ప్రజలకు సేవ చేయడమే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొస్తున్నాం. వ్యక్తిగత అజెండాలు మాకు లేవు కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించింది. కాబట్టి ఈరోజు మాకున్నటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలుపెడితే మరి ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మొన్నటికి మొన్న వేములవాడ పట్టణంలో ఘన విజయం సాధించినటువంటి మన టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్సు, రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి లోక బాపిరెడ్డి గారు, ఈ నియోజకవర్గం నిజంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించినందుకు నా వంతు తప్పకుండా కృషి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ ప్రాంతం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం ఉంటే ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో సాగునీరు వస్తున్నది, త్రాగునీరు వస్తున్నది, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి ప్రాంతంగా మరింత కృషి చేసి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజుగా అందువరకు చేసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బాబు గారి యొక్క జన్మదిన వేడుకలను చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చందుర్తి మండల ఎంపీటీ, మల్యాల సర్పంచ్, ఎంపీటీసీ మరియు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేసి
రమేష్ బాబు యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రమేష్ బాబు గారు నిండు నూరెళ్ళు జీవించి ప్రజాక్షేత్రంలో ఈ వెంలోడ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసి వెంలోడ నియోజకవర్గాన్ని బంగారు వెంలోడ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ వారికి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరొకసారి రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి 64 జన్మదిన పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. వెమ్లవాడ అర్బన్ రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి వెమ్లవాడ అర్బన్ మండల అధ్యక్షురాల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మా ప్రాంత ముద్దుబిడ్డ రమేష్ బాబు గారి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీడీసీలు, పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా రమేష్ బాబు గారికి ఆ రాజరాజేశ్వర అండలు ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్నందుకు మా ఎల్లవేళల ఈ ప్రాంత ప్రజలు అండదండలు ఉంటాయని, అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టి మంచిగా ఉండాలని.